Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత, ఇక రఘురామ దారి ఇదేనట. రాష్ట్ర రాజకీయాల్లో కొద్ది రోజులుగా వార్తల్లో ఉంటూ వచ్చిన అంశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ వ్యవహారం. తిరుగుబాటు నేతగా గుర్తింపు పొందిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్సభ సభ్యుడు రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన ఈ పిటిషన్ రాజకీయంగా పలు ప్రకంపనలను సృష్టించింది, అనేక రకాల చర్చలకు కారణమైంది, డిబేట్లకు దారితీసింది. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా ప్రతినిధులు వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్ వ్యవహారంపై పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. బెయిల్ రద్దు కావడానికే అవకాశాలు ఉన్నాయంటూ అంచనా వేస్తూ వచ్చారు. వారి అంచనాలన్నీ తప్పాయి. వైఎస్ జగన్ బెయిల్ను రద్దు చేయాలంటూ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ను సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం కొట్టిపారేసింది. ఈ మేరకు తీర్పు వెలువడింది. ఆస్తుల కేసులో ఇదివరకు వైఎస్ జగన్ విచారణను ఎదుర్కొన్నారు. అనంతరం బెయిల్పై విడుదలయ్యారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండడం వల్ల ఆస్తుల కేసులో సాక్షులను వైఎస్ జగన్ ప్రభావితం చేస్తారనే అనుమానాలను రఘురామకృష్ణంరాజు వ్యక్తం చేశారు. ఇదే కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న వి విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడి హోదాలో ఉన్నందున సాక్ష్యాలను భయభ్రాంతులకు గురి చేస్తారని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇదివరకు పలుమార్లు సిబిఐ న్యాయస్థానం ఈ కేసుపై విచారణను నిర్వహించింది. ప్రభుత్వానికి కౌంటర్ను దాఖలు చేయాలంటూ ఆదేశాలను జారీ చేసింది. ఈ ప్రక్రియ అంతా ముగించిన సిబిఐ న్యాయస్థానం తుది తీర్పును వినిపించింది. సాక్షులను ప్రభావితం చేస్తారంటూ రఘురామకృష్ణంరాజు వ్యక్తం చేసిన అనుమానాలు, వాదనలతో న్యాయమూర్తులు ఏకీభవించలేదు. అలాంటి సాక్ష్యాధారాలేవీ లేవని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ బెయిల్ను రద్దు చేయాలంటూ రఘురామ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. సిబిఐ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై రఘురామకృష్ణంరాజు స్పందించారు. వైఎస్ జగన్ బెయిల్ను రద్దు చేయాలంటూ తాను దాఖలు చేసిన పిటిషన్ను సిబిఐ న్యాయస్థానం కొట్టివేసిందని అన్నారు. దీనిపై తాను అప్పీల్ చేస్తానని చెప్పారు. సిబిఐ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అప్పర్ కోర్టుకు అప్పీల్ చేస్తానని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ప్రక్రియను త్వరలోనే చేపడతానని స్పష్టం చేశారు. ఎగువ న్యాయస్థానంలో మరో పిటిషన్ను దాఖలు చేస్తానని పేర్కొన్నారు. సిబిఐ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రిని, అధికారంలో ఉన్న పార్టీని ఇబ్బందుల పాలు చేయడానికే రఘురామకృష్ణంరాజు ఈ పిటిషన్ను దాఖలు చేశారని ఆరోపిస్తున్నారు. రాజకీయ దురుద్దేశంతో తప్ప మరో కారణం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. చివరికి న్యాయమే గెలిచిందని వైసీపీ నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తన సొంత ప్రయోజనాల కోసమే రఘురామ పార్టీకి ఎదురు తిరిగారని, తెలుగుదేశం పార్టీ ఆయనను పురుగొల్పిందని చెబుతున్నారు. సిబిఐ కోర్టులో ఇచ్చే తీర్పుపై తనకు విశ్వాసం లేదని, ఆ పిటిషన్ను మరో న్యాయస్థానానికి బదలాయించాలంటూ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో వేసిన పిటిషన్ కూడా కొట్టివేతకు గురైన విషయం తెలిసిందే. మీడియాలో వెలువడిన సమాచారంతో తీర్పు ప్రభావితం అవుతుందంటూ రఘురామ కారణాన్ని చూపారు. తీర్పు నిష్పాక్షికంగా వెలువడాలంటే కేసును మరో బెంచ్కు బదలాయించాలని రఘురామ తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయగా న్యాయస్థానం దానిని కొట్టివేసింది.